Avastu! Ameku! Ameku! Pate Sangara Aikyata! Vardilare! Vardilare! Avastu! Ameku! Avastu! Vidyale! Marchi nundi bagailanu! Vidyale! Purti vedanalanu! Vidyale! Udyoga upadhyaya pensionarla aikyata! Vardilare! ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి అవాస్తు అమేకే అవాస్తు అమేకే అవాస్తు అమేకే ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలను వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలను వెంటనే మూడు నెలల వేతన బకాయిలను వెంటనే మూడు నెలల వేతన బకాయిలను వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ అనుచరులు వెంటనే అన్ని జిల్లా కేంద్రాలలో ఆర్డీఓ కార్యాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత మూడు నెలలుగా ఉద్యోగస్తుల పెన్షనర్ల జీతాల్లో ఉన్నటువంటి కట్ చేసినటువంటి అమౌంట్ తిరిగి చెల్లించాలని, ఎందుకంటే లాక్డౌన్కు సంబంధించినటువంటి వెసులుబాటు వచ్చేసింది, మిగతా కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా మరి యథావిధిగా వస్తూ ఉన్నది కాబట్టి ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్స్ అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ జీవితంలో పేమెంట్స్కి సంబంధించినటువంటి దాని మీద కానీ మిగతా అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ మినహాయించినటువంటి మూడు మాసాలకు సంబంధించిన వేతనాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి వచ్చే జూన్ నుండి ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తి వేతన చెల్లించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. వాస్తవానికి రాష్ట్రంలో ఎట్లా ఉన్నదంటే అన్నవస్త్రాలు పోతే ఉన్నవస్త్రం ఊడవీకున్నాడు అన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవానికి రెండు సంవత్సరాల నుంచి పిఆర్సీకి సంబంధించినటువంటి కనీస రిపోర్ట్ తెప్పించి మరి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వేతనాన్ని పెంచేటువంటి కార్యక్రమం అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కనీసం పక్క రాష్ట్రంలో ఐఆర్ ప్రకటించిన మన రాష్ట్రంలో ఐఆర్ కూడా ప్రకటించకుండా
డిఏ కూడా పెండింగ్ లో ఉన్నది అనేక రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ ఎదుర్కొంటుండగానే మరో రకమైనటువంటి ఈ అర్ధ సగం వేతనం మినహాయింపు అనేది ఈ తీవ్ర నిరాశను ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో కలిగిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించి వెంటనే కటిచేసిన మూడు మాతాల వేసనాన్ని చెల్లిస్తూ ఈ జూన్ నుండి పూర్తి వేతన చెల్లించాలని చెప్పి జేఏసీ పక్షం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక పక్షాన రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శన జిల్లా కేంద్రాల లోపల కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించే కార్యక్రమానికి జైత్యాల జిల్లా కేంద్రం లోపల హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సోదరులందరికీ ఉదయపూర్వక ఉద్యోగ అభివందనాలు తెలియజేస్తూ వాస్తవంగా ఫిబ్రవరి మాసమంతా కూడా ఆ మాసం లోపల ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన వేతనాల లోపల ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్లతో ఉద్యోగులకు ఎవరికి కూడా పూర్తి వేతనం అందలేని పరిస్థితి మార్చి నుంచి మార్చి ఏప్రిల్ మే మాసాలు వరుసగా మూడు మాసాలను కూడా ప్రభుత్వం వేతనాల లోపల కోత విధించడంతో గత నాలుగు మాసాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్రమైన వేతనాల అందని పరిస్థితి లోపల ఆర్థిక ఇబ్బందులకు గోనవుతున్న పరిస్థితిని ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాం వాస్తవంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏర్పడినప్పుడు 10 సంవత్సరాలకు సంబంధించిన వేతనాలను 58-42% నిష్పత్తితో రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఒకవైపు చూస్తే 58% వాటా చెల్లించాల్సిన ఆంధ్రప్రదేశ్ లోపల పూర్తి వేతనం ఇస్తూ 27% అదనంగా ఐఆర్ను అందిస్తూ వేతనాలను చెల్లిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అదే మన రాష్ట్రంలోకి వచ్చినట్లయితే ఇప్పుడు మన దాంట్లో ఐఆర్ దేవుడెరుగు పూర్తి వేతనాల్లో కూడా సగం వేతనాన్ని చెల్లిస్తూ మన జీతాలను తీసుకుపోయి ఆంధ్ర లోపల ఉన్న ఉద్యోగస్తులకు చెల్లించే పరిస్థితి ఈరోజు రాష్ట్రం లోపల కొనసాగుతుంది అంటే తెలంగాణ ప్రభుత్వం లోపల ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేమందరము కష్టపడి సమకూర్చిన ఈ ఆర్థిక స్థితిని మనం తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్న వేతనాలకు అందించే పరిస్థితి దాపరించడం అనేది చాలా శోచనీయం ఇలా ఈ రకమైన పరిస్థితి కొనసాగినట్లయితే మరి మనం కష్టపడేది మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కానీ పక్క రాష్ట్రాల అభివృద్ధి కొరకు కాదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఒకసారి గుర్తించాలి ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటున్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల స్నేహపూర్వక ప్రభుత్వం అంటున్నారు ధనిక రాష్ట్రం అంటున్నారు ఇవన్నీ పత్రికల్లో పతాక శీర్షికకు మాత్రమే పరిమితమైతున్నాయి కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు అందించడంలో ఏ రకమైన కూడా అందించలేని పరిస్థితి లోపల ఉన్న విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మా పట్ల సానుకూలమైన వైఖరిని ప్రదర్శించి ఇప్పటి నుంచి అయినా మాకు పూర్తి వేతనాన్ని అందించాలి వాస్తవంగా చూస్తే ఇప్పటికే రెండు డిఏ బకాయిలు బాకీ ఉన్నారు ఇప్పుడు జూలై వస్తే ఇంకొక డిఏ బకాయి కూడా చెల్లించాల్సి అంటే 12% వేతనాలు ఇప్పటికే కోత విధించబడ్డాయి వాయిదా వేయబడ్డాయి ఇంకొక డిఏ బాకీ అంటే ఇంకొక 18% వేతనం కోయించబడ్డది ఈ 50% పోతే 68% పైన వేతనాల లోపల కోత విధించబడుతున్నది డైరెక్ట్గా అవచ్చు ఇండైరెక్ట్గా అవచ్చు ఈ రకమైన పరిస్థితి లోపల ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పూర్తి స్థాయి వేతనాన్ని అందించి మా పట్ల సానుకూల దృక్పథం తోటి స్నేహపూర్వక ప్రభుత్వం అని ఏదైతే మాటల్లో చెప్తున్నారో దాన్ని చేతల లోపల నిరూపించుకోవాలని చెప్పి ఎస్టిటిఎస్ జైత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా జేఏసీ పక్షాన కోవిడ్-19 కారణాన్ని సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలలుగా ఉద్యోగుల యొక్క పెన్షనర్ల యొక్క ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధించడాన్ని ఐక్య వేదిక పక్షాన తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అంతేకాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు కూడా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదేనా మన బంగారు తెలంగాణ ఇదేనా మన పెళ్లి ప్రభుత్వం అంటే ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా తెగించి కొట్లాడినటువంటి సందర్భంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి క్రమంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత కక్షపూరితంగా ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి సందర్భం లేదు కానీ ఇవాళ మన సొంత ప్రభుత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన సొంత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లపైనే ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణికి ప్రభుత్వం కొడగట్టడం అంటే ఇది తీవ్రంగా నిర్బంధించడమే ఇది ప్రజాస్వామ్యం మాత్రం అనిపించుకోదు ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో నియంతృత్వం కిందికి వస్తుంది కాబట్టి
ఈ దిశలో మరి అందరూ కూడా ఇప్పటికైనా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ధోరణిని మార్చుకోనట్లయితే ఉద్యమాలు భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగుల రూపంలో విద్యార్థులు చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారు. అట్లే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలన్నీ కూడా తీవ్రమైన అసంతృప్తితోనే ఉన్నాయి. ఇవాళ చూసినట్లయితే రైతుల విషయంలో కూడా అసంతృప్తులు చెలరేగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కలిసి సంఘటితంగా ఉద్యమాన్ని రూపంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు రేపు పొద్దున దిగిపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా పాలకులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను న్యాయపరంగా నెరవేర్చాల్సిన డిమాండ్లను మేము నెరవేర్చమని కోరుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగానైనా ఇప్పటికైనా వారు మా సమస్యలన్నిటిని కూడా సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పి ఐక్యవేదిక పక్షాన టీపీడీఏ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ కరోనా వైరస్ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ మాత్రమే ఏకైక పరిష్కార మార్గంగా భావించే విధంగా గత 2.5 మాసాల నుండి అటు ఒక విధంగా నిర్బంధానికి గురిచేయటం సరే. ఈ లాక్డౌన్ అనేది మూమెంట్ రిస్ట్రిక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. దాంతో కొంతమేరకైనాని వ్యాధి నివారణ చేయబడుతుంది అనేటువంటి ఒక భావనతోని మళ్ళీ ఎన్ని ఒత్తిళ్ళకు గురైనప్పటికీ కూడా అంటే వాస్తవంగా దినసరి కూలీలు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ ఉపాధిని కోల్పోయి మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం, వలస కూలీలు ఏదైతుందో వారి స్వస్థలాలు చేరుకోలేక అనేక ఇక్కట్ల పాలు కావటము వెన్న అయినప్పటికీ కూడా మళ్ళీ కరోనా వైరస్ అనేటువంటి ఒక మహమ్మారిని నిరుద్యప చేయటంలో ప్రభుత్వ ఆలోచన విధానానికి తోడు నిలవాలనేటువంటి ఒక భావనతోని ఇటు భౌతిక ఇద్దరి పాటించడమే కానీ విధిగా మాస్కులు ధరించడమే కానీ ఇవన్నీ చేపడుతున్నప్పటికీ ఉపాధి అనేది ప్రధానంగా భావించక తప్పదని చెప్పటం, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ ఉపాధి అనేది ప్రధానం. ఈ ఉపాధి కోల్పోతున్నటువంటి ఒక సమాజానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సూచించాల్సిన ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటింప చేయబడ్డప్పటికీ సామాన్యునికి మాత్రం ఏదైతుందో మరొక 2 మాసాల కాలం కేంద్రం నుండి 500 రూపాయలు జన్ధన్ ఖాతాదారులకు, అట్లాగే రాష్ట్రం నుండి 1500 రూపాయలు ఏదైతుందో బిలో పావర్టీ లేని వర్గాలకు ఏదైతుందో అందిపజేయడం జరిగింది. అంతకు మినహా ఏ విధమైనటువంటి ఒక సహాయక చర్యలు అందింప చేయలేకపోవటమే కాకుండా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో ధనిక రాష్ట్రంగా భావించినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాధనలో ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మత్యాగాలు బలిదానాలతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినట్టయితే స్వయం సమృద్ధితో మరి అందరి జీవితాలు మెరుగవుతావనేటువంటి ఒక భావనతోని ఇలా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాలుగా అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కానీ ఉద్యోగస్తులకు లభించాల్సినటువంటి ఏ హక్కు కూడా అందింప చేయలేకపోవటం, అదర్భ సౌకర్యాల మాట దేవుడెరుగు. ఇవాళ పిఆర్సీ పే రివిజన్ కమిషన్ వేత భత్యాల సవరణ అనేది ఇది ఉద్యోగస్తులకు ప్రాథమిక హక్కు అని చెప్పండి. పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకొని వారి జీతభత్యాల సవరణ చేయటం అనేది ఇది ప్రాథమిక హక్కు అని చెప్పంటారు. అటువంటి ప్రాథమిక హక్కు అటు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర స్థాయిలో మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కూడా ఏదైతుందో మధ్యంతర భృతి అమలు చేయబడుతున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో అటు పూర్తి స్థాయిలో
వేతపత్యాల సవరణ చేయడమే కానీ కనీసం మధ్యంతర పూర్తి కూడా ఎప్పటికప్పుడు దాట వేస్తూ ఇలా 2వ జూన్ వస్తుంది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే అందరూ కూడా ఎంతో ఆశతను ఎదురు చూడొద్దని చెప్పారు కానీ మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతుందో ఉపాధ్యాయ ఉద్యోగస్తులు మాత్రమే ఏదైతుందో మరొక నిరాశ నిస్పృహని నింపుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పారు మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతావని చెప్పని భావించినమో గడిచిన 6 సంవత్సరాలుగా అదనపు ఉద్యోగాల కల్పన దేవుడెరు అదనపు ఉద్యోగాలు కనీసం ఖాళీలు కూడా భర్తు చేయలేకపోవడం కనీసం ఖాళీలు కూడా భర్తు చేయలేకపోవడం చెప్పంటాడు మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రము వీళ్ళ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు 3 డిఎస్సి నియామకాలు చేస్తే మన రాష్ట్రంలో ఏదైతుందో ఇంతవరకు ఒక్క టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోవటము ఇది ప్రభుత్వం విద్యా విధానం పట్ల ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ఒక కుట్రగా మనం భావించక తప్పదని చెప్పండి కనీసం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ నియామకానికి సంబంధించినటువంటి అర్హత కలిగించేటటువంటి ఒక టెట్ ఎగ్జామ్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఒక్కసారి మాత్రం నిర్వహించింది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే టెట్ అర్హత పొందినటువంటి ఉపాధ్యాయులు 7 సంవత్సరాల కాల పరిమితి ముగిసేదితుందో వాళ్ళ అర్హత కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పండి వాస్తవంగా టెట్ నిర్వహణతోని ప్రభుత్వంపై ఆర్థికంగా భారపడేటటువంటి అవకాశం లేదు కానీ టెట్ నిర్వహిస్తే ఉపాధ్యాయ నియామక అర్హత పొందినటువంటి ఒక నిరుద్యోగ యువత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అన్నొక కుట్రపూరితంగా టెట్ నిర్వహించాలని చెప్పండి నేను మొన్నటి శాస్త్ర మండలి సమావేశాల్లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు సీఎం గారు ఏదైతుందో గౌరవ విద్యాశాఖ మంత్రి మంత్రి గారికి సూచన చేయడం జరిగింది వెంటనే నియామకం చేయాలని చెప్పారు ఇంతవరకు ఏదైతుందో ఆ ప్రక్రియ లేదు అని చెప్పారు మరి ఏమైనా గురుకుల ఆశ్రమ పాఠశాలలు సంతోష గురుకుల ఆశ్రమ పాఠశాలలు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి అంతేగాని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం బలహీనం చేసే విధంగా ఉండకూడదు చెప్పట్టుని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో చేరికకు సంబంధించి నిర్వహించేటటువంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన పొందినటువంటి విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏమైపోయింది గురుకుల ఆశ్రమ పాఠశాలలో చేరికకు సంబంధించి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కానివ్వండి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే కానీ అందరినీ కూడా సమానమైనటువంటి అర్హతతోని వారికి ఎగ్జామ్ నిర్వహింపజేస్తాం అంటే దాన్ని బట్టి ఏమవుతున్నది ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సౌకర్యం పొందిన ఒక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో బోధన పొందుతున్నటువంటి ఒక విద్యార్థులతోని పోటీ పడే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సౌకర్యం పొందేటటువంటి విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో బోధన సౌకర్యం పొందేటటువంటి విద్యార్థులకు వాళ్ళకి 75% రిజర్వేషన్ ఉంది మన దగ్గర కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో అదే 4th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన సౌకర్యం పొందినటువంటి విద్యార్థులకు మీరు ఒక 75% రిజర్వేషన్ కల్పిస్తారు లెట్ ది అదర్ 25% మే గో టు ది ఓపెన్ కాంపిటీషన్ 50% పెట్టండి ప్రభుత్వ పాఠశాల బలోపేతం ఇప్పుడు ఏమవుతుంది ఈ 4వ తరగతి కూడా ఏదైతుందో ప్రైవేట్ పాఠశాల చదువుకుంటా 5వది ఏదైతుందో గురుకుల ఆశ్రమ పాఠశాల సీట్ వస్తుంది కాబట్టి అని చెప్పని తల్లిదండ్రులకు దాటి మొగ్గేటగా పరిస్థితి మన సెంత్ పడిపోతుందంటే దానికి కారణం ఎవరు ప్రభుత్వ విధానం కారణం చెప్పంటారు ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకవేళ స్ట్రెంత్ తగ్గిపోతుంది అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే దాని బాధ్యత వహించాల్సి ఉపాధ్యాయ లోకం కాదు ప్రభుత్వం అని చెప్పంటారు ఇవాళ విద్యా వాలంటరీ వ్యవస్థ వాస్తవంగా ప్రభుత్వం ఉపాధ్యాయులతోని శాశ్వత ప్రాతిపదికన బోధన కల్పించాల్సింది రాష్ట్రంలో ఇవాళ అడ్మిటెడ్లీ 14,000 నుండి 15,000 మంది విద్యా వాలంటీర్ వ్యవస్థతోని బోధన కొనసాగుతుంది అంటే ఇవాళ ఈ 14,000-15,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్టే కదరే ఇవాళ 14,000-15,000-16,000 ఏదైతున్నదో విద్యా వాలంటీర్లు కొనసాగుతున్నారు
అంటే ఏంటి మీరు ఉపాధ్యాయులు శాశ్వత ప్రాతిపదికన బోధన చేసేట ఉపాధ్యాయులు బదులుగా వీళ్ళు కేవలం వేతాన్ని వేతన భత్యాన్ని ఏదైతే ఉందో తగ్గించుకోవాలండి ఒక ఆర్థిక భారం నెపంతో ఆలోచనతో కుట్రపుట్టంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా విద్యావాలని వ్యవస్థతో కొనసాగిస్తారు అంటే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం నిరుపేద వర్గాలకి ఉపాధ్యాయులకే కాదు ఉపాధ్యాయులకే కాదు నిరుపేద కుటుంబాలకు ఏదైతే ఉందో అది వాళ్ళ అశీన్పాతంగా మారిపోతుందని చెప్పండి ఇప్పుడు నేను డబ్బును నుంచే చదవనే కాడికి వచ్చిందని చెప్పండి డబ్బును నుంచే చదవనే కాడికి వచ్చిందని చెప్పండి వీళ్ళ ఫీతపత్యాల కూతురున ఎస్ వీళ్ళ కోవిడ్ 19 వీళ్ళ సమాజాన్ని సమాజం ఎదుర్కోవాల్సినటువంటి యొక్క ఇది వైరస్ దాన్ని ఏ విధంగా నిలవరింప చేయాలి దాన్ని ఏ విధంగా తట్టుకోవాలని ఆలోచన చేద్దాం దాన్ని కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క వేతనాల కోతతోనే మే కోవిడ్ 19 నిలువరింప చేస్తున్నా అని చెప్పనుకుంటే మరి ఎంతకంటే అన్ఫార్చునేట్ దృష్టం ఏముండదని చెప్పంటున్నే ఇవాళ ఏదైతే ఉందో వందలు వేల కోట్లు ఏదైతే ఉందో ఇవాళ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు పరిశ్రమ అధినేతలు దాతలు ఎంతో మంది ఏదైతే ఉందో వందలు వేల కోట్లు విరాళ సమర్పించినాయి అవన్నీ ఏమైనాయి వందలు వేల కోట్లు బెడ్ను అదనం క్రియేట్ చేసినవా మొత్తం రాష్ట్రంలో ఇవాళ ఈ వైద్య సదుపాయాల నిమిత్తం ఒక్క బెడ్ అదనం క్రియేట్ చేసినామే గౌలీ గుచ్చిబౌలి గచ్చిబౌలి ఏదైతే ఉందో కోవిడ్ 19 బారిన పడినటువంటి ఒక ఈ పాజిటివ్ వచ్చినటువంటి వారికి వైద్య చికిత్సలు అందింప చేయడానికి కూడా ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పాను నేను రెండు మాసాలు గడుస్తుంది ఒక్క పేషెంట్ ఒక్క బెడ్దో అన్నాడే ఒక్క పేషెంట్ ఒక్క బెడ్దో అన్నాడా వీళ్ళ గచ్చిబౌలి ఏదైతే మీరు ఆసుపత్రి ఓపెన్ చేసినామని చెప్పంటున్నారో కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాధి నివారణ కొరకు కనీసం ఒక్క పాజిటివ్ చివరికి ఏమైపోయింది ముందుగా ఏమన్నారు 2 వారాలు క్వారంటైన్ పీరియడ్ అన్నారా తర్వాత ఏమన్నారు 2 వారాలతో ఏదైతే ఉందో మన సింప్టమ్స్ కనబడకున్నా కానీ అంతర్లీనంగా ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అది 4 వారాలు ఉండాలని చెప్పండి సరే ఆల్ రైట్ వ్యాధి నివారణకు అందరం కూడా బాధ్యత వహించాలి ఎవడి ప్రాణం వాడు అందరం కూడా అని చెప్పనుకున్నాం ఇప్పుడు ఏమైపోయింది 2 వారాలు కాదు 4 వారాలు కాదు వారం చాలని చెప్పంటున్నా మళ్ళా వారం చాలని చెప్పంటున్నా చివరికి అదేమంటుండ్రు ఎవరికైనా వ్యాధి సింప్టమ్స్ కనబడితేనే పరీక్షలు లేకుంటే లేదు ఎవడి కర్మ వాడిది ఇలా మొత్తం దేశంలో ఏదైతే ఉన్నదో అత్యల్పంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నది అని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి మొత్తం రాష్ట్రాలన్నీ లక్షల సంఖ్యలో పరీక్షలు నిర్వహింపజేసి వ్యాధి నివారణ కొరకు చర్యలు చేపడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఏదైతే ఉందో ఎట్లా ఉద్యోగస్తుల వేతనాలు కోతలు పెట్టాలని తప్ప ఎట్లా దీన్ని ఏదైతే ఉందో కోవిడ్ 19 ఆసరా చేసుకొని ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం కావాలో ఆలోచన తప్ప వ్యాధి నివారణ కొరకు మాత్రం ఏదైతే ఉందో చర్యలు శూన్యమని చెప్పంటారు వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే ఉద్యోగస్తులకు అందరికీ పూర్తి స్థాయిలో వేతనాలు ఇస్తున్నారు దేశంలోని రాష్ట్రాలన్నీ కూడా చివరికి బీహార్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలని చెప్పట్టున్నారు మనం ఏదైనా కానీ పోల్చుకోవటం సాధారణంగా మన పొరుగు రాష్ట్రం అంటే పాలూడాడు పాలంతో పోల్చుకుంటాం పాలోని కంటే మన ధనిక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కంటే తెలంగాణ ధనిక రాష్ట్రం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క విశ్వాసాన్ని పొందాలి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ అని చెప్పిన ఒక భావనతో కేవలం మాటలకే పరిమితం కాకుండా అటు పిఆర్సీ సంబంధించి మధ్యంతర భృతి అమలేకాలని కల్పించడమే కానివ్వండి ఇవాళ ఈ కరోనా వైరస్ పీరియడ్లో కూడా ఏ విధమైన కోతలు లేకుండా వెతలు లేకుండా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వేదపత్యాలు కల్పిస్తున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పంటున్నాను కేవలం ఉద్యోగస్తుల జీతాలతోనే నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావే
ఉద్యోగ చీతాంతో ప్రభుత్వాలు నడిపిస్తున్నావు నువ్వు ఏంటి అని అంటే ఇక మద్యం దుకాణాలు పూర్తిగా ఏదైతుందో వెలుగులోకి రాలేదు ఆశించిన ఆదాయం రావటం లేదు మద్యం అమ్మకాలు ఏదైతుందో ముందస్తు బాగానే కనబడ్డే వారం రోజులు తర్వాత ఏదైతే ఎవరు తాగుతలేడు మా మద్యం ఆదాయం పెరిగితే అప్పుడు మన జీతాలు ఇస్తారన్నయ్య ఏం సిగ్గుపడాలంటే సిగ్గుపడాలని చెప్పి అంటుండే వాస్తవంగా ఇట్స్ యువర్ రైట్ ఇవ్వాలని చెప్తున్నారు బాబు మీరు మీ ఆర్గనైజేషన్స్ ఏదైతుందో మీరే కానివ్వండి ఉద్యోగస్తులే కానివ్వండి కాక విశ్రాంతి ఉద్యోగస్తులే కానివ్వండి కాక చెప్పట్టు పాప వాళ్ళ విశ్రాంతి ఉద్యోగస్తులు వాళ్ళకి ఏమి ఉండదు ఇవాళ విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది మన పిల్లల చదువులకు ఏదైతుందో పెట్టుబడి పెట్టాలి వాళ్ళ పుస్తకాలు కొనాలి బట్టలు కుట్టియాలి వాళ్ళు ఉన్నత చదువులకు పోతారు వాళ్ళు ఇది పెట్టుబడి పెట్టే సమయం ఇదని చెప్పి అంటున్నాను అందరం కూడా మొన్నటి వరకు అందరూ ఆశపడ్డారు సార్ నాతో కూడా మాట్లాడిండు సార్ మీరు గట్టిగా మాట్లాడుని ఇలా క్యాబినెట్ సమావేశం ఉందంట నిర్ణయం అయితే సార్ అందరం కూడా ఆశ డిజైన్ మేము కూడా అనుకున్నాను చెప్పి అంటున్నాను దేశమంతా పూర్తి స్థాయిలో వేతనాలు కల్పిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో వేతనాలు కల్పిద్దాం బకాయిలు కూడా ఇస్తారని చెప్పి అనుకున్నా అటు బకాయిలు లేవు ఇటు వేతనాలు లేవు పూర్తి స్థాయిలో ఇదే కదా న్యాయమే నేను ఇప్పటికంటున్నాను బాబు నేను మీరు ఎవరు కోర్టు పోయినా విత్ ఇన్ నో టైం యుల్ గెట్ డైరెక్షన్ ఎవరం కోర్టు పోయినా విత్ ఇన్ నో టైం యుల్ గెట్ డైరెక్షన్ ఉద్యోగస్తుడికి ఏది ఇస్తుందో కనీస వేతనం ఇలా నిర్ణయింపబడిన వేతనం అది అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇట్స్ నాట్ దాన్ని మనకి ఏది ఎక్స్గ్రేషియా కాదు ఇది ఎక్స్గ్రేషియా కాదు ఇది మనం అడిగేది మీ రైట్ బాబు అని చెప్పంటాను నేను దయచేసి ఏదైతున్నదో అంటే నేనేదో రాజకీయంగా నేను మాట్లాడుతుందని చెప్పని భావిస్తే కాదు బాబు చెప్పంటున్నా నేను యాజ్ ఎ సిటిజన్ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నాకున్నట్టు ఒక సుదీర్ఘ ఇలా ప్రజా జీవితం అనుభవంతో చెప్తున్నా చెప్పంటా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంతో చెప్తున్నా అంటున్నాను వాస్తవంగా ఇలా ప్రభుత్వం చేపట్టబడేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేది అటు ప్రభుత్వ ఉద్యోగం ఇటు విద్యా విధానం బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిరుపేద వర్గాలకు ఏదైతే బోధన సదుపాయం కల్పించి అందింపజేసేది మన ఉపాధ్యాయ లోకమే మీరు బలంగా ఉంటే విద్యా విధానం బలంగా ఉంటుంది మీరు బలంగా ఉంటే విద్యా విధానం బలంగా ఉంటుంది విద్యా విధానం బలంగా ఉంటే నిరుపేద వర్గాలకు ఏదైతుందో వాళ్ళకి మనం మానవ వనరుల సృష్టి ఏదైతుందో వాళ్ళు బలోపేతం చేసినట్టు తప్పకుండా నా సంపూర్ణ నేను పూర్తి స్థాయి లోపల మీకు అండగా నిలడం దొరుకుతుంది మీరు ఏ స్థాయి లోపల ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కొరకు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ మేము వ్యక్తిగా ఇటు పార్టీ పరంగా ఇతరు లక్ష్మణ్ గారు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు మా మిత్రుడు బండశంకర్ గారు రాష్ట్ర స్థాయి పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎప్పటికీ ఏదైతుందో మీకు తోడుగా ఉండడం జరుగుతుంది మీ హక్కుల సాధన కొరకు నాకున్నట్టు నాకు ఇవాళ ఈ మాత్రం మాట్లాడగలిగే అవకాశం కల్పించింది మీరు బాబు వాళ్ళ శాసన మండలిలో మీ సమస్యల పట్లే కానీ ప్రజా సమస్యల పట్ల ఏదైతుందో గళమెత్తేటటువంటి అవకాశం కల్పించింది ఇలా పట్టభద్రులు అని చెప్పండి తప్పకుండా మీ సమస్యల పోరాటానికి మీ సమస్యల పరిష్కారానికి నా వంతు బాధ్యతగా నేను మీ కండగా నిలడం దొరుకుతుందని చెప్పి మనం చేస్తూ మీరు తదుపరి కార్యక్రమం మేము స్వామి చేస్తే చేస్తారో ప్లీజ్ ప్లీజ్.